నిర్మల్ జిల్లా భైంసా పట్టణ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను భైంసా ఆర్టీఓ కోమల్రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్లకు 1500 లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా 440 మందిని ఎంపిక చేశారు. అయితే ఇప్పటి వరకు ఇల్లు లబ్ధిదారులకు అందజేయకపోవడంతో వారు ఆక్రమించారు. అర్హత ఉన్న వాళ్ళకి 100% మళ్ళీ కూడా మనకి 300 గుండె కదా, దానికి సంబంధించి 442 మనం ఇల్లు కట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన బెనిఫిషియరీ సెలక్షన్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన దాని ప్రకారం వాళ్ళకి లబ్ధిదారులకి వాళ్ళకి మనం 2BHK ప్లాట్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎవరైతే ఎంక్రోచ్మెంట్గా అనాథరైజ్డ్గా ఎవరైనా ఆక్యుపెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఎవరిక్షన్ కార్యక్రమం అనేది జరుగుతున్నది. ఎవరైతే అర్హత లేకుండా 2BHKని ఆక్యుపై చేస్తుంటే వాళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. దాంతోపాటు అందులో అర్హులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుంటే వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఆన్గోయింగ్ స్కీమ్ ఉంది కదా, ఇందిరమ్మ ఇళ్ళ కింద వాళ్ళకి అర్హతను బట్టి వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది.